కృష్ణా జిల్లా నందిగామ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఏ రాధాకృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర బార్డర్ ద్వారా నందిగామ ప్రాంతానికి తెలంగాణ మద్యాన్ని తెచ్చి అమ్మకాలు సాగిస్తున్న ముఠాని బుధవారం చాకచక్యంగా దాడి చేసి 3 అక్రమ మద్యం రవాణాదారులను, మరో 7 అమ్మకందారులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కోపెల ప్రకాష్ రావు ముఖ్య రవాణాదారుడుగా ఉండి నందిగామ మండలం చెరువుకుముపాలెం గ్రామానికి చెందిన శ్రీరామ్ భూషయ్య, నందిగామకు చెందిన బోరేతుల బాలకృష్ణ ఉప రవాణా ద్వారా నందిగామ ప్రాంతానికి తీసుకువచ్చి చంద్రల రామయ్య, పెద్దవరం పూల లక్ష్మీబాయి, చందర్లపాడు పెసరమిలి స్వామి, రాఘవపురం మల్లా వెంకటేశ్వరరావు, నందిగామ ఆవాల సొమ్మను, పెనుగంచిప్రోలు సందిపోగు యశుబాబు, నందిగామ గుగులోతు రమేష్ నాయక్ పెద్దవరంల వద్ద 95 తెలంగాణ రాష్ట్ర మద్యం సీసాలని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే ఈ మద్యం కోదాడులోని శ్రీ లక్ష్మీ వైన్ షాప్లో నుండి మైకేల్ తీసుకువస్తున్నారని, అలాగే మదిర వద్ద మడిపల్లిలో ఉన్న వైన్ షాప్లో నుండి కూడా తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నందిగామ ఎక్సైజ్ సర్కిల్ స్టాఫ్ మేము అందరం కలిసి ఈ చంద్రలపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ పట్టణ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, తెలంగాణ లిక్కర్ అక్రమంగా మన మండలాలలో ఉన్న విలేజుల్లో అమ్ముతున్నారనే సమాచారం మేరకు మేము ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో మేము 95 లిక్కర్ బాటిల్స్ను, తెలంగాణకు సంబంధించిన లిక్కర్ బాటిల్స్ను పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము పెట్టినటువంటి డ్రైవ్ ఏంటిదంటే, ఇలా ఈ లిక్కర్ అమ్మే వాళ్ళకు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే కోణంలో మేము దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆ ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకోవడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్టర్స్ పట్టుకుంటే ఏంటిదంటే, చాలా వరకు ఇక్కడికి సరఫరా అనేది తగ్గిపోతుంది. వాళ్ళను పట్టుకొని మేము విచారిస్తే వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వెంగమాంబ వైన్స్ నుంచి తీసుకొస్తున్నారని తెలిసింది. అది మన చంద్రలపాడుకు, నందిగామకు, పెనుగంచిప్రోలుకి ఇస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఎక్కడెక్కడనైతే ఇస్తున్నారో వాళ్ళ ఇళ్ళను కూడా సోదా చేయడం జరిగింది. ఈ సోదాలో మేము నిర్వహించినటువంటి 10 మేము అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ ఇళ్లలో ఈ తెలంగాణకు సంబంధించిన లిక్కర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ట్రాన్స్పోర్టర్ టీవీఎస్ మీద సప్లై చేస్తుంటే కూడా అతన్ని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. 10 నుంచి మేము విచారిస్తే ఏంటిదంటే, సార్ అక్కడ తక్కువ ధర ఉంది అందుకే మేము ఇలా తీసుకొచ్చి అమ్ముతున్నామని తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ పక్షంలో ఇది మా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇలాంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మీద ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉంది. అలాంటి ఎప్పుడు చేయడానికి కానీ అది ఇక్కడ మన ఏపీ లిక్కర్ మాత్రమే అమ్మాలి. తెలంగాణ ఇక్కడికి రావడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఆస్కారం లేదు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాము, కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళని విచారిస్తున్నాం, తదుపరి విచారణలో ఎవరున్నా వాళ్ళని వదలడం జరగదు. అదేవిధంగా ఏ వైన్ షాపు తెలంగాణలో ఏ వైన్ షాప్ నుంచి వచ్చిందో అది మా హైయర్ అథారిటీకి తెలియజేస్తున్నాము. వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కడైనా ఏ గ్రామంలో ఎక్కడ తెలంగాణ లిక్కర్ కనిపించినా మా ఎక్సైజ్ స్టేషన్ నుంచి ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ లిక్కర్ని ఇక్కడికి రాకుండా మేము అడ్డుకుంటామని మీడియా ప్రముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన జగ్గేపేట సర్కిల్లో కొన్ని చెక్పోస్టులు ఉన్నాయి. అక్కడ కూడా వత్సవాయిలో ఒక చెక్పోస్ట్ ఉంది, జగ్గేపేటలో కూడా ఒక చెక్పోస్ట్ ఉంది. ఆ చెక్పోస్ట్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎలాంటి లిక్కర్ మన తెలంగాణ బార్డర్ మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఇది రావడంలో ఒక రేట్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. మరో కోణంలో ఏమంటున్నారంటే, సార్ మాకు ఇక్కడ చేయడానికి పనులు లేవు, ఈజీగా ఆదాయ వనరుగా ఉందనే ఉద్దేశంతో చేస్తున్నారనే కోణంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందరినీ ఎవరు అమ్మినా ఎవరిని ఉపేక్షించేది లేదు, అందరినీ అదుపులోకి తీసుకుంటాము, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీదట ఎలాంటి